హాయ్ అన్న, లోకేష్ అన్న నా పేరు. ప్రభుత్వం బాగుందన్న, సంక్షేమ పథకం నవరాత్రులు బాగానే జరగదు, అందరికి అందుతా ఉన్నాయి, బాగానే ఉన్నది. గంగాధర మండలము, నా పేరు లోకేష్. నారాయణ స్వామి నగర్ ప్రభుత్వం ఇక్కడ జగన్ అన్న ఆశీస్సులతో, అవునండి, డిప్యూటీ సీఎం గారు ఆయన జగన్ అన్న ఆశీస్సులతో నారాయణ స్వామి నగర్ పరిపాలన బాగా చేస్తున్నారు. ఎటువంటి కులాభేదం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, నియోజకవర్గం చాలా అభివృద్ధి పథకాలు ముందుకు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ పథకాలు ఇస్తున్నా అని చెప్తున్నాడు, మరి ఈ పథకాలు ప్రజలందరికి అందుతున్నాయా? అసలు ఏంటి వీటి వల్ల పథకాల వల్ల యూజ్ ఏంటి? యూజ్ ఏంటంటే నవరత్నాలు, ముందుగా అమ్మఒడి, చిన్నపిల్లల స్కూల్కి పోయే వాళ్ళు, ప్రతి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో పడతా ఉంది. వాళ్ళు మళ్ళీ ఆసరా, వైఎస్ఆర్ ఆసరా గానీ, నిరుద్యోగ రైతు భరోసా గానీ, ప్రతి ఒక్కటి అందుతున్నాయి పొలాలు. పెన్షన్స్ గానీ, ముఖ్యంగా వయసు అయిన వాళ్ళు, పిల్లలు చూడకపోయినా కూడా ఎక్కడ దూరంగా ఉన్నాడా, ఒకటేది అయితే ఈ వాలంటీర్ సహాయంతో జగన్ చేసిన వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా గెలుస్తారండి, అటువంటి డౌటే లేదు. భారీ మెజారిటీ తో, 40,000 మెజారిటీ తో మా నారాయణ స్వామి గారు మళ్ళీ గెలుస్తారు, జగన్ అని గిఫ్ట్ ఇస్తాం. ఓవరాల్ గా ఎట్లుంది మరి ఓవరాల్ టాక్? మళ్ళీ జగన్ అనే వస్తారు, దాని డౌట్ ఏం లేదు. ఇప్పుడు రెండు పార్టీలు కలవడం, పొత్తు చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే తీస్తే అందరు చూస్తారు, కానీ ఓట్లు వేయరు ఆయనకు. ఓట్ వేయరు, 1% ఓట్ వేయరు. సినిమా తీస్తే అందరు సినిమా ఫ్యాన్స్ చూస్తాము. దానివల్ల ఒట్టి మాటలు అవన్నీ ఏం చేయని కాదు. అసలు మా నియోజకవర్గం జనసేన పార్టీ లేదు, గంగాధర్ నియోజకవర్గంలో ఏజెంట్ బూత్ లో ఏజెంట్ లేదు, ఎవరు లేదు. టీడీపీకి అసలు ఓట్లు పడదు ఇక్కడ. జనసేన ఎక్కడ వచ్చింది? ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి గారు, జీడి నెల్లూరు మండలం కలిజివేడు పంచాయతీ. చెప్పండి, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఈ 4.5 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది. కరువు వచ్చినా ఈ ఇబ్బంది లేకుండా అన్ని టెస్ట్లు అన్ని బ్రహ్మాండంగా చేసినారు. కాదు అసలు ఈసారి జగన్ గారు రాష్ట్రం అడగతనాలి, అది అభివృద్ధి అలా అపోజిషన్ నుంచి అంటున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అదంతా ఒట్టి మాటలు, కానీ ఈ బ్రహ్మాండంగా జరుగుతా ఉంది అభివృద్ధి. పథకాలు అన్ని చెప్పిన సంక్షేమాలు అంతా సక్రంగా వస్తా ఉంది. ప్రజలు రెండు పార్టీలకి ఇస్తున్నారా? అన్ని పార్టీ భేదం లేదు, పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనే అభిప్రాయం ఏది లేదు. బ్రహ్మాండంగా ఉంది, సక్రంగా అందరికీ ఒక రికమెండేషన్ లేదు, ఏం లేదు. అందరు పథకాలు అర్హులు ఉండే వాళ్ళకి అందరికీ సక్రంగా చేస్తా ఉంది పథకాలు. మరి ఈసారి జగన్ గారు 155 టార్గెట్ అంటున్నారు, మరి ఎట్లుంది గెలిచేటట్టు? బ్రహ్మాండంగా వస్తారు, 160 సీట్లకి ఏమీ డోకా లేదు. వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారు కదా, వాళ్ళ వల్ల అనుభూతిగా మనకేమి ఇబ్బంది లేదు, వాళ్ళు పొత్తులు పెట్టుకునే ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ పెద్ద సినిమా హీరో, అదంతా ఒట్టి మాటలు, ఏమి లేదు. మాత్రం నమ్మకం ఉంది? నాకు నమ్మకం. ఈసారి మరి చంద్రబాబు గారు కుప్పంలో ఎటువంటి పోతున్నారు? కుప్పం డౌటే, చంద్రబాబు నాయుడు డౌట్. డౌటేనా? నేనేమో పులివెందుల్లోనే జగన్ నోడిస్తాను. ఎంత ఒట్టి మాటలు. నీకైతే మళ్ళీ జగన్ గారు, జగన్ గారు కంపల్సరీగా ఉన్నారు. పెద్ద పంజాని మండలము, ఎలగటూరు పోస్ట్. ఓకే, ఇప్పుడు మరి ఏంటి అసలు కుప్పంలో ఎలా ఉండబోతుంది? బాగానే ఉండాది, ఇంకా నేను తాగు పోయినలేదు, ఇంకా తాగు పోయేదాక తెలదు. తాగుపోతే ఏమైతుందో ఏం జరుగుతుందో మనం పాగలము. అటు వచ్చినాం చింతరపల్లి నుంచి. ఓకే, బాగుంది. ఏమో మీటింగ్ అంటే వచ్చినామో, ఇంక పోతాము. పోయే లోపల ఇంకా ఆడిపోతే బాగానే చేస్తాను. ఇప్పటికేమో పర్వాలేదు, బాగానే ఉండదు. ఈ నమ్మకేమో వస్తున్నది, ఇప్పటికే ఏమీ లేదు. ఈ తల అమలు చేసినాము అమ్మఒడి అనేసి, దాన్ని ఏమన్నా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్, ఈ నెల నుంచి స్టార్ట్. అంటే ఈ నెల నుంచినే స్టార్ట్. ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. ఆ వాలంటీర్లు చెప్పను ఇక్కడికి మేము దయచేసినాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నారాయణప్ప. ఎక్కడి నుంచి వచ్చారండి? బైరెడ్డిపల్లి మండలం. చెప్పండి, ఈసారి కుప్పంలో అసలు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది, ఎలా ఉండబోతుంది? ఎలా ఉండ, వార్ వన్ సైడ్ జగనే. అదేంటండి? అవును, ఈసారి పార్టీలన్నీ పొత్తులు పెట్టుకొని మేము ఓడిస్తామని చెప్పేసి అందరూ జగన్ గారిని వ్యతిరేకం అయ్యారు కదా. అంత ఉత్తమట్లేవి. అసలు ఏంటి కుప్పంలో జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా డెవలప్ చేశారు, ఏమైంది? అలా అవును కదా, నీళ్ళు కృష్ణా నది నీళ్ళు తెచ్చినాడు, మున్సిపాలిటీ చేసినాడు,
అన్ని ఇన్ని కాదు, ఎన్ని పథకాలు నవరత్నాలు ఎన్ని ఇన్నేళ్ళు కుప్పంలో గెలిచిన చంద్రబాబు గారు ఏం చేశారు మరి? ఆయన ఊరికే ఈడు ఎవరు అప్పుడు లేరు. ఇప్పుడు జగన్ వచ్చినాడు కదా. సరే 175 175 అంటున్నాడు జగన్ గారు. రేపు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాం? ఎలక్షన్ ఇంకా 50 రోజులు లేవు. అవును, ఆయన పథకాలు ఆయన్ని గెలిపిస్తాయి. పథకాలు ఆయన్ని గెలిపిస్తాయి.